మూడు రోజులు కూడాను కోస్త ఆంధ్రాలో తేలిక నుంచి మోస్తరు వర్షం ఉంటూ ఒకటి రెండు చోట్ల వర్షం ఉంటుంది. ఇది ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయి. ఉదయకాలము అంతా కూడాను 2:30 వరకు కూడా టెంపరేచర్స్ పెరుగుతూ ఆ తర్వాత క్రమేపీ తగ్గుతాయి. అయితే ఈ పెరుగుతున్న దశలో ఒకటి రెండు చోట్ల ఏజెన్సీ ఏరియాలో మాయిశ్చర్ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో ఆ ఏరియాస్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కూడా పడతాయి. పిడుగుపాట అనేది కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నప్పుడు మొదట గాలులు ఉంటాయి. గాలి యొక్క వేగము ఈ రెండు రోజులు కూడాను గంటకి 40 నుండి 50, అంటే ఆ థండర్స్టామ్ ఉండే ఆ టైంలో గస్టీ విండ్స్ అంటాం అన్నమాట. ఈదురు గాలులు సడన్ గా విండ్ స్పీడ్ పెరగడం ఉంటుంది. సో అది 40 to 50 వరకు ఉంటుంది. ఆ తర్వాత వర్షం వస్తుంది అనమాట. ఈ వర్షం పడేటప్పుడు కూడాను ఈవెన్ సమ్ టైమ్స్ పిడుగు పడే అవకాశం ఉంది, కనుక తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క థండర్స్టామ్స్ వచ్చినప్పుడు నిర్మానుష్యమైనటువంటి అంటే చుట్టుప్రక్కల ఎటువంటి టాల్ స్ట్రక్చర్స్ అందుబాటులో లేనప్పుడు కేవలం ఆ మైదానమైనటువంటి ప్రాంతంలో కేవలం అక్కడ ఒక్కలే కనుక ఉన్నట్లయితే చేతులు ఇలా చేతులు చెవుల మీద పెట్టుకొని కాళ్ళకి మీద కూర్చోవాలి. సో అలా చేసినట్లయితే ఈ యొక్క పాజిటివ్ డెవలప్మెంట్ ఓవర్ అవర్ హెడ్ అనేది కొంచెం వరకు న్యూట్రలైజ్ అవుతుంది. పిడుగుపాటు మన మీద పడేది కొంచెం వరకు తగ్గుతుంది. సో అది ఇంకొకటి ఏంటి అంటే టాల్ ట్రీస్ దగ్గరికి వెళ్ళరాదు, ఎందుకంటే పిడుగుపాటు వచ్చేటప్పుడు ఛార్జ్ డెవలప్మెంట్ అనేది ప్రతి టాల్ ట్రీకి ఉన్న టాప్ మీదకి అక్యుములేట్ అవుతుంది కాబట్టి సో దాని మీదకి వచ్చే పడే అవకాశం ఉంది కనుక సో టాల్ ట్రీస్ దగ్గర యానిమల్స్ని కానీ మనం కానీ మనుషులు కూడా వెళ్ళరాదు అనమాట. దానికి బదులు టాల్ స్ట్రక్చర్స్ టాల్ ట్రీస్ దగ్గర అయితే ఉండొచ్చు. బట్ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో అంటే చుట్టుప్రక్కల ఎటువంటి చెట్లు లేని ప్రాంతంలో షార్ట్ ట్రీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అందుచేతనే అలాంటి ట్రీస్ దగ్గరికి వెళ్ళకూడదు. ఈవెన్ టెలిఫోన్ టవర్స్ కానీ అల్యూమినియం స్ట్రక్చర్స్ వాటర్ ఈవెన్ వాటర్ బాడీస్ కూడా సమ్టైమ్స్ ఇవి పిడుగుపాటుకి దగ్గరగా ఉంటాయి అనమాట. సో వాటర్ బాడీస్ దగ్గరగా ఉండకూడదు, వాటర్లో స్విమ్ చేయడం లాంటివి కూడా చేయకూడదు. అంటే సో వాటెవర్ ఈ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నప్పుడు ఈ వాటర్ స్ట్రక్చర్స్కి వెళ్ళకూడదు, దగ్గరలో ఉండకూడదు. అలాగే మెటల్ ఆబ్జెక్ట్స్ మెటల్ ఫెన్స్ కానీ ఎటువంటి మెటల్ ఆబ్జెక్ట్స్ కూడాను దగ్గరగా ఉండకూడదు. ఇంకా దారిలో ప్రయాణం చేస్తున్నట్లయితే కార్లో ఉండొచ్చును, కారు మీద కొంతవరకు ఇది రెసిస్ట్ చేస్తుంది అన్నమాట. సో దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇళ్లలో ఉన్నవాళ్ళు థండర్ స్టామ్స్ పడుతున్నప్పుడు హ్యాండ్ వాష్ చేయడాలి కానీ, ఎందుకంటే ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా వాటర్ వస్తుంది. సో ఆ వాటర్ సో దానివల్ల ఎలక్ట్రిక్ పాసేజ్ అనేది ఉండే అవకాశం ఉంది కనుక ఈవెన్ షవర్ బాత్ కూడా చేయకూడదు అనమాట. బయట థండర్ స్టామ్ ఎప్పుడున్నా సరే జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా విండోస్కి డోర్స్కి లోపలగా ఉండాలి, విండోస్ వైపు కూడా చూడకూడదు. ఎందుకంటే ఆ థండర్ ఒకవేళ పిడుగుపాటు పడితే లైట్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల వాటికి దూరంగా ఉండాలి అని ఇలాంటి ప్రికాషన్స్. సిటీస్ లో ఆల్మోస్ట్ అన్ని కూడాను కాంక్రీట్ స్ట్రక్చర్స్ అన్ని కూడాను ఎలక్ట్రిక్ అంటే లైటనింగ్ అరెస్టర్ తోటి మెడపై ఉన్నాయి. అంటే అన్ని కూడాను న్యూట్రలైజ్ చేసేసి మనకి అర్థింగ్ చేసేసి ఉంటాయి. అన్ని ఆల్మోస్ట్ అన్ని కన్స్ట్రక్షన్స్ కూడాను అట్లా చేస్తుంటాయి. సో ప్రతిదీ లైటనింగ్ అరెస్టర్ తోటి ఉంటుంది కనుక సో కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఆల్వేస్ ఇస్ గుడ్ సేఫ్ అనమాట. వెరస్ ట్రీస్ మనకి టౌన్స్ లో కూడా పడుతున్నాయంటే మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ టాల్ ట్రీస్ మీదే ఉంటది. మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము ఎక్కువ మా అంటే సపోజ్ కోనసీమ ప్రాంతాల్లో అయితే కొబ్బరి చెట్లే, మరి కొబ్బరి చెట్లు తాడి చెట్లు అలా ఉంటుంది. సో అంటే టాల్ ఆబ్జెక్ట్స్ మీదే, అది వాటికి ఎటువంటి లైటనింగ్ అరెస్ట్ ఉండదు కాబట్టి ఎక్కువగా ట్రీసే ఎక్కువ అవుతాయి జనరల్ గా. సో ఇట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వేసవి కనుక వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఉంటుంది. ఎక్కువ వాటర్ అంతా కూడా మన నుంచి ఓపరేట్ అయిపోతుంది కనుక సో వాటర్ లెవెల్స్ అనేవి మనకి తగ్గుతాయి. మనకి ఈవెన్ నిద్రపోతూనే కూడా చిన్నపిల్లలు కూడా
నిద్రపోతున్నారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ వాటర్ సరిపోతులేదు అనేది మనకి తెలియదు. సో వాటర్ వాళ్ళకి అడిగినా అడగకపోయినా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వాటర్ మాత్రం అందుబాటులో పెట్టాలి. అలాగే యానిమల్స్కి, మనం పెంచుకునే ఆవులు వీటి వాటన్నిటికీ కూడా వాటర్ అందుబాటులో ఉండేటట్టు, ఈవెన్ పక్షులకు కూడా చాలా మంది అపార్ట్మెంట్స్లో వాటర్ పెడుతున్నారు. సో అలా చేస్తున్నట్లయితే అవి కూడా కొంచెం ఈ యొక్క వెదర్కి సస్టైన్ అవ్వగలుగుతాయి. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవాలి, అలాగే ప్రోటీన్, హై ప్రోటీన్ ఉండే ఈ నాన్ వెజ్ వీటిని కూడా కొంచెం తగ్గించుకున్నట్లయితే ఈ సీజన్కి ఈ ఎండలకి కొంతవరకు మనం తట్టుకునే అవకాశం ఉంటుందండి.